ఈరోజు ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసే కార్యక్రమం ఈరోజు తిరుపతి నగరంలో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 29వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిన అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి వీరు ఈ నెల 29వ తారీఖు నెల్లూరు కలెక్టరేట్లో నామినేషన్ వేసే కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాం. ఈరోజు నుంచి కూడా ప్రచార కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొని ఏ విధంగా అయితే మొన్న జరిగిన ఎలక్షన్స్లో మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కానివ్వండి నగర పంచాయతీల ఎలక్షన్లో కానివ్వండి పంచాయతీ ఎలక్షన్లో కానివ్వండి ముఖ్యమంత్రి గారికి మద్దతు ఇస్తూ ఆయన ఎక్కడ ఏ రోజు అభ్యర్థించిన కూడా అభ్యర్థించలేదు అయినా సరే ఆయన పాలనకి బ్రహ్మరథం పట్టే విధంగా ప్రజలు ఆశీర్వదించిన ఇది మీరు చూశారు. అంతకన్నా ఎక్కువగా రేపు జరగబోయే తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్లో ఆశీర్వదించడానికి ప్రజలు రెడీగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అభ్యర్థిని నిర్ణయించడంలో కూడా మా ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎటువంటి బీసీల కోసం దళితుల కోసం ఎటువంటి కార్యక్రమాలు అయితే చేస్తూ వాళ్ళని ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టే కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగానే ఒక దళిత డాక్టర్కి తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడటానికి అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా మొన్న జరిగిన ఎలక్షన్లో అయితే ఏ విధంగా అయితే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వటమే కాక మిగతా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అడ్రస్ లేకుండా చేసిన ఘనత మన రాష్ట్రంలో జరిగింది మొన్న జరిగిన ఎలక్షన్లో. అదేవిధంగా రేపు తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్లో ఉండగా అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో ఇప్పుడున్న పార్టీలన్నిటికీ కూడా ప్రతిపక్ష పార్టీలన్నిటికీ కూడా గుణపాఠం చెప్పే విధంగా దేశం మొత్తం తిరుపతి పార్లమెంటు బై ఎలక్షన్ ఇది ఇంత మెజారిటీ వచ్చింది అని చెప్పుకునే విధంగా మెజారిటీ ఇవ్వటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కడ దేశంలో ఎవరు అమలు చేయని పథకాలు మధ్యలో ఎవరికీ సంబంధం లేకుండా మధ్యలో ఏజెంట్లు కానీ జనభూమి కమిటీలు కానీ ఇంకో కమిటీలు కానీ ఏ సంబంధం లేకుండా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలన్నీ గత 24 నుంచి అమలు చేస్తున్న తీరుకే ప్రజలు పట్టం కడుతున్నారు. రేపు కూడా ఈ తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్లో ఆ తీరు చూసే పట్టం కట్టబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. తప్పకుండా తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్లో మేము 7 నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జ్ మంత్రుల్ని పెట్టడం జరిగింది. అక్కడ కొంత మా పార్టీ శాసనసభ్యులను కూడా ఇన్ఛార్జిగా అభ్యర్థికి తోడుగా పెట్టే కార్యక్రమం చేస్తాం. ప్రజలందరికీ మేము చేసే కార్యక్రమం వల్ల మా ప్రచారం వల్ల మా ముఖ్యమంత్రి గారు చేసిన సంక్షేమ పథకాలే ఇన్ని పథకాల వల్ల ఇన్ని కుటుంబాలకు మేలు చేసే విధంగా ముఖ్యమంత్రి గారు పాలన సాగుతుంది. మీరందరూ కూడా మళ్ళీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయటం వల్ల ఆయనకి ఆయన పాలనకి మనందరం మద్దతు ఇవ్వటం ఆశీర్వదించటమే కాకుండా ఆయన బలోపేతం చేయాలి అని చెప్పి అభ్యర్థించే కార్యక్రమం మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. రకరకాలుగా రకరకాల పార్టీలన్నీ పుప్పిగంతలు వేస్తూ ఏవో మాట్లాడుతూ ఉన్నారు. ఎవ్వరు ఏం మాట్లాడినా ప్రజలిచ్చిన తీర్పే అల్టిమేట్. మొన్న ఎలక్షన్ల ముందు కూడా ఎన్నో మాట్లాడారు, ఎట్లా బుద్ధి చెప్పారు ప్రజలు, మళ్ళా ఇంకోసారి బుద్ధి చెప్పడానికి తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు రెడీగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముందుకు రమ్మా. ఫేక్ ఐడి కార్డుతో మన పంచాయతీ మున్సిపల్ ఎలక్షన్లో వైసీపీ లక్షల దొంగ ఓట్లు వేయించింది, వాటి మీద ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేస్తున్నామని పురంధేశ్వర స్టేట్మెంట్. బంగారంగా చేసుకోమనున్నమ్మా, వాళ్ళు ఆ విధంగా చేశారేమో, అందుకని వాళ్ళకి ఆ విధంగా ప్రాక్టీస్ ఉందని బట్టి వాళ్ళు ఏమి చేసుకుంటున్నారేమో, మాకైతే అలవాటు లేదు. మాకు ప్రజలు దీవెనలు చాలు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్న పథకాల వల్ల ప్రజలు దీవియటానికి మాకు సిద్ధంగా ఉన్నారు. అది ఒకసారి చూపించారు, మళ్ళా కూడా చూపిస్తారని చెప్పి మాకు నమ్మకం ఉంది. అటువంటి చర్యలకి పాల్పడే ఇది ఆ నీచ సంస్కృతి మాకు లేదు, రాదు కూడా. మెజారిటీ ఎక్స్పెక్టేషన్ ఎంత సరే
టార్గెట్ 4 లక్షలు అని సీఎం తప్పకుండా ఇందాకనే చెప్పాను కదా, దేశం మొత్తం తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్లో ఇంత మెజార్టీ వచ్చిందా, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత బలం ఉందా అనే విధంగా మెజార్టీ వస్తుందని చెప్తున్నాను. తప్పకుండా 4 లక్షల పైచిలికే మెజార్టీతో మా అభ్యర్థి గెలుస్తాడు, అందులో అనుమానమే లేదు. వాళ్ళు జన్మభూమి కమిటీ ఇందాకనే ఇప్పుడు ఆయన అంటున్నారు కదా, ఇందాకనే ఆడలేనమ్మ మధ్యల మీద ఇరిగి పెట్టిందని. అట్లా ప్రజలు వాళ్ళని పక్కన పెట్టే కార్యక్రమం చేశారు కాబట్టి, అన్ని పార్టీల వాళ్ళని ఊడ్చిపార్చే కార్యక్రమం ప్రజలు చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు ఏదో ఒక విధంగా సాకులు చూపించాలి కాబట్టి ఇవన్నీ చూపుతున్నారు. గ్రామ వాలంటీర్ వ్యవస్థ అనేది మన దేశంలోనే కాదు ప్రపంచంలోనూ ఎంతోమంది అభినందించారు, ఎందుకంటే గ్రామ వాలంటీర్ల వ్యవస్థనే ప్రజలందరికీ నేరుగా పథకాలు అందే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇది వాస్తవం. వాళ్ళ కళ్ళకి వేరే విధంగా కనపడుతుందేమో కానీ ప్రజలకు తెలుసు, ప్రజలు అనుభవిస్తున్నారు వాళ్ళకి ఏ విధంగా పథకాలు అందుతుంది, ఏ విధంగా సమస్య వస్తే గ్రామ వాలంటీర్ల వల్ల ఏ విధంగా పరిష్కారం అవుతుంది వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళ పార్టీలో వాళ్ళకి పుట్టగతలు ఉన్నావు కాబట్టి వాళ్ళు ఎన్ని నెపం కోసం వెతుక్కుని చేస్తున్నారు, అక్కస్తో వాళ్ళు కావాలని క్రియేట్ చేస్తున్నాయి. కానీ ఇవన్నీ ప్రజలు గ్రామ వాలంటీర్ల వ్యవస్థ వల్ల బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి వేరే రాష్ట్రాల్లో వచ్చి మన రాష్ట్రంలో కూడా చూసి గ్రామ వాలంటీర్లను ఎట్ట పెట్టాలనే కార్యక్రమం కూడా ఈరోజు మన దేశంలో జరుగుతుందంటే ఎంత బ్రహ్మాండంగా ఆ వ్యవస్థ నడుస్తుందనేది మనకు అందరికి కూడా తెలుస్తూనే ఉంది. ఓకే అమ్మా.